హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆర్పి ఈ వీడియోలో ఫోర్త్ జూలై కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీగా వెళ్ళింది హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది టాప్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ దాని తర్వాత అదానీ పోర్ట్స్ కోటక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ స్టాక్స్ లో స్ట్రాంగ్ ర్యాలీ ఈ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది ఇక్కడ ఎస్బీఐ అపోలో హాస్పిటల్ లో కూడా పాజిటివ్ తో ట్రేడ్ అయితే అన్ని పాజిటివ్ గా క్లోజ్ అయినాయి తర్వాత నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది టీసీఎస్ తర్వాత టైటాన్ రిలయన్స్ టాటా మోటార్స్ ఇండాల్కో ఎల్ ఎన్టీ సిప్లా దివిస్ స్లాబ్ ఎల్టీఐఎం ఓఎన్జీసీ గ్రాస్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ టూ నిఫ్టీ ఈ రోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది కాకపోతే ఇది కొంచెం డ్రాగన్ ఫ్లై డోజీ టైప్ సో మొమెంటాం పాజిటివ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఫైవ్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిఫ్టీకి సో ఇప్పుడు టెక్నికల్ గా సపోర్ట్ ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ దాన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ దాని తర్వాత ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి హైయర్ లెవెల్లో ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో మనం పొజిషనల్ గా లాంగ్ లో ఉన్నాం కాబట్టి ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మనం కూడా ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మన స్టాప్ లాస్ లెవెల్స్ అన్ని కూడా డైలీ క్లో లో ఏదైతే ఉందో దాన్నే మనం స్టాప్ లాస్ లాగా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా వెళ్ళొచ్చు పొజిషనల్ ట్రేడ్ అప్పుడు సో ఈ రోజు లో ఏదైతే ఉందో అది రేపటికి మనకి పొజిషనల్ స్టాప్ లాస్ కింద క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఇండెక్స్ లో అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీలో మనం గతంలో అనుకున్న క్లస్టర్ ఒక రెసిడెన్స్ పాయింట్స్ అనుకున్నాం ఫిఫ్టీ టూ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ టూ హండ్రెడ్ సో ఈ జోన్ లోనే ఈ రోజు క్లోజ్ అయింది అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వన్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఫిఫ్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఫిఫ్టీ టూ నైన్ హండ్రెడ్ సో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత పుల్ బ్యాక్ రావచ్చు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డౌన్ సైడ్ కి రావచ్చు ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే మనకి ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ ఇమీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇది దీన్ని బ్రేక్ చేస్తే మనకి ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సో ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి బట్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దాన్ని బ్రేక్ చేస్తే షార్ప్ మూవ్ ఉండొచ్చు టువర్డ్స్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్ ఇందులో టాప్ లో ఉంది కొటక్ బ్యాంక్ తర్వాత బిహెచ్ఈఎల్ ఫెడరల్ బ్యాంక్ చంబల్ ఫెర్టిలైజర్ యాక్సిస్ బ్యాంక్ పిఈఎల్ ఎస్బీఐ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ వీటిలో కొంచెం మనం పాజిటివ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్స్ లో ఈ రోజు ఇందులో నుంచి కోటక్ బ్యాంక్ కి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం మార్కెట్ ఇంత స్ట్రాంగ్ ఉన్నా గానీ కొన్ని స్టాక్స్ లో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి ఈ రోజు డేటా ప్రకారం సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ అయితే ప్రైస్ హెవీగా ఏం పడిపోలేదు అయితే కొంచెం కాషియస్ గా ఉండాలి ఇలాంటి స్టాక్స్ లో ముతూత్ ఫైనాన్స్ ఏయు బ్యాంక్ ఎస్కార్ట్స్ జేకే సిమెంట్ పీవీఆర్ ఐనాక్స్ వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ స్టాక్స్ లో ఇప్పుడు మనం కోటక్ బ్యాంక్ కి టెక్నికల్ చార్ట్ చూద్దాం ఈ కోటక్ బ్యాంక్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఈరోజు మనకి మంత్లీ పీఓడ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏది అండ్ ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది ప్రీవియస్ గా ఉన్న సప్లై చేయొచ్చు మేబీ ఎయిటీన్ ఫార్టీ నుంచి ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ వరకు ఒక సప్లై ఏరియా ఉంది సో దాన్ని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడు రాబోయే వన్ ఆర్ టూ డేస్ లో మేబీ రేపే టెస్ట్ చేసినా చేయొచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ ని క్రాస్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనం ఫిబిన్చి రేషియోస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ర్యాలీగా వెళ్ళింది ఒక పుల్ బ్యాక్ సో ఎయిటీన్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ తర్వాత ఎయిటీన్ ఫైవ్ తర్వాత ఎయిటీన్ ఎయిటీ సో ఈ మూడు లెవెల్స్ మనకి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఏ రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర గానీ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం అది ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు మనం సో ఇంట్రాడెట్ డిప్స్ వస్తే మాత్రం దీంట్లో ఒక బయంగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు మంత్లీ పీవోట్ కన్నా కిందకు వెళ్తే మాత్రం వీక్నెస్ రావచ్చు సో దీన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకునే అవకాశం ఉంది ఇది కోటక్ బ్యాంక్ టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ దీంట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం కనబడుతుంది సో రాబోయే రోజుల్లో ఈ ప్రీవియస్ సప్లై ని బ్రేక్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఈ రోజు ఎగ్జాక్ట్లీ మనకి సప్లై ఏరియాలో క్లోజ్ అయింది అయితే దీన్ని ఒక అవుట్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు లెవెన్ సిక్స్టీని బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు ఈ స్టాక్ లో ప్రీవియస్ హైస్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి సో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ దానికన్నా కిందకొస్తే కొంచెం ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ అండ్ సిక్స్టీ ఈ రెండు లెవెల్స్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి ఒకటి మనం దీంట్లో ఒక అవుట్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయొచ్చు ఇంకొకటి ఇక్కడ చూస్తే మనకి ఒక డిసెంట్ ప్యాటర్న్ ఫామ్ అయింది మనకి సో ఈ ప్యాటర్న్ వచ్చి ఇది మనకి సో ఇది ర్యాలీగా లో వెళ్ళిన తర్వాత ఈ ప్యాటర్న్ ఫ్లాగ్ ప్యాటర్న్ సో సో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేసింది జనరల్ గా ఫ్లాగ్ ప్యాటర్న్స్ బ్రేక్ చేస్తే మూమెంటం స్ట్రాంగ్ ఉంటుంది ఇది ఇక్కడి నుంచి ఫర్దర్ గా హైయర్ సైడ్ కి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి సో ఒకటి మంత్లీ పీఓట్ లెవెల్ ని మనం మన లాస్ లాగా పెట్టుకోవచ్చు మంత్లీ పివట్ లెవెల్ దగ్గరే ఫిఫ్టీ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ఇదే ఏరియాలో ఉన్నాయి సో ఇది స్టాప్లాస్ లాగా పెట్టుకుని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈ స్టాక్ వచ్చి ఎన్బిసిసి ఎన్బిసిసి లో ఈ రోజు దాదాపుగా ఫోర్ పర్సెంట్ ర్యాలీ చూసాం ఇక్కడ కూడా సిమిలర్ ప్యాటర్న్ కనిపిస్తుంది మనం ఇంతకు ముందు చూసిన చార్ట్ లాగానే సో ఇక్కడ చూస్తే మనకి ఇది ర్యాలీగా వెళ్ళింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఒక చిన్న పుల్బ్యాక్ ఇచ్చింది ఫర్దర్ గా ర్యాలీ కంటిన్యూ అవుతుంది సో ఇది మాత్రం రెసిస్టెన్స్ ఏరియా వన్ సెవెంటీ సిక్స్ నుంచి వన్ సెవెంటీ మధ్యలో ఆల్మోస్ట్ మనం అదే లెవెల్ కి దగ్గరలోకి వచ్చాం ఇప్పుడు మనం దీన్ని బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు బ్రేక్అట్ ట్రేడ్ చేస్తే మాత్రం మనకి బ్రేక్అవుట్ ట్రేడ్ లో ఈ ర్యాలీ ఎంత ఎక్స్టెండ్ అవుతుందో మనం చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి ర్యాలీ వెళ్ళింది సో ఇది స్టార్టింగ్ పాయింట్ ర్యాలీ ఇది కరెక్షన్ సో వన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఇట్లా మనం కొన్ని లెవెల్స్ పెట్టుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు అదే మన స్టాప్లాస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు ఇంటర్ డిప్స్ వచ్చినా లేదా దీన్ని అవుట్ చేసినా గానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎన్బిసి రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం థ్యాంక్ యూ Thank you for watching this video.